గీతాంజలి నీ అసలు పేరైనా జనాలకి ఎక్కువ ఫ్రూటీయే గుర్తుండడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు సినిమాలు నేను చాలా చేశాను, కాకపోతే జనాలకు అంత తెలియదు. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడాలి, చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తానేమో. ఓకే, అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చూసిన వాళ్ళకేం. అంతేగాని ఇదే టీవీ షోస్ అనుకో, సీరియల్స్ కానీ టీవీ షోస్ కానీ, ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. అందరూ ఆడియన్స్ సాయంత్రం అయితే రిలాక్స్ అవ్వడానికి చూస్తారు, ఎనీ టైం వాచ్ చేస్తారు కదా. సో అలా షో ద్వారా నేను చాలా దగ్గర అయ్యాను ఆడియన్స్కి. సో అందుకే అలా ఫ్రూటీ అని ఉండిపోయింది పేరు. ఆ పేరు అసలు ఎవరు పెట్టారు? షో పరంగా పెట్టిన పేరా లేదంటే నిక్ నేమ్ ఏమన్నా? లేదు, అలీ గారు వాళ్ళు పెట్టారు, అండ్ ఆ డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ చేసి పెట్టిన నేమ్ అది. వాళ్ళంతా కలిపే, అంటే అప్పుడు కొంచెం ఇలాగే ఇంకా చబ్బి చబ్బిగా మంచిగా ఇదిగా ఉండే, సో దాన్ని బట్టి ఫ్రూటీ అని పెట్టారు అలా. సో ఎలా వచ్చింది ఆ షో ఆపర్చునిటీ? ఆ షో ప్రొడ్యూసర్ ప్రవీణ గారు అండ్ డైరెక్టర్ అనిల్ గారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఒకరోజు ప్లాన్ చేసుకొని ఒక క్యారెక్టర్ ఇలా అనుకుంటున్నాము షో హైలైట్ చేయడానికి, నువ్వు చేస్తావా అన్నారు. అప్పటికి నేను షోస్ ఏం చేయలేదు, అదే నా ఫస్ట్ షో, అదే నా లాస్ట్. ఇప్పటికి మూవీసే చేస్తా ఉన్నా, ఏమో సర్లే చూద్దాము ఏదో అన్నారు కదా అంటే, మా డాడీ అన్నారు ఈటీవీ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా మంచి పేరు వచ్చింది, నువ్వు ట్రై చేయి, ఏదో ఒకటి వస్తే వచ్చింది లేకపోతే లేదు, వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి అన్నారు. సరే ట్రై చేద్దామని అగ్రిమెంట్ సైన్ చేశాను. 1.5 ఇయర్ సక్సెస్ఫుల్గా ఆ షో చాలా మంచి హిట్ అయింది, అది చేశాను. సో అలా నా జర్నీ. షో చేస్తున్నప్పుడు అలీతో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటారు ఆఫ్ కెమెరా కానీ? ఇట్ వాజ్ వెరీ గ్రేట్ ఆఫ్ కెమెరా కానీ ఆన్ కెమెరా కానీ, ఆయన రెండిట్లో సేమ్ ఒకేలా ఉంటారు. ఆయన చేంజెస్ కానీ ఏమి ఉండవు, చాలా సరదాగా ఉంటారు, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్. అంటే ఏదో షూట్ ఉంటేనే ఆయన కలవాలి లేకపోతే మాట్లాడాలి అలా చేస్తారని ఏం కాదు. ఎప్పుడైనా ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చి మీరు రావాలి తప్పకుండా అని అంటే, ఆయన ఎంత బిజీగా ఉన్నా జస్ట్ వచ్చి అలా కనిపించేనే వెళ్తారు కన్ఫామ్గా. అదే ఆయన పర్సనాలిటీ, ఆయన ఇది అన్నమాట, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ హెమ్.